నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తెలంగాణలో రేవంత్ రెడ్డి గెలుపుతో ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి చాప్టర్ క్లోజ్ అయింది అనేది టాక్ వినిపిస్తోంది. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ గెలిచారు కాబట్టి నెక్స్ట్ ఆయన ఫోకస్ అంతా కూడా జగన్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్లో ఫుల్ ఫోకస్ దాని మీదే పెడతారు అనేటువంటి టాక్ వినిపిస్తోంది. మరి ఏం సార్కి సంబంధించి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో తెలంగాణలో కాంగ్రెస్ హవా నడిచింది, గాలి వీచిందనే చెప్పుకోవాలి. సో రేవంత్ రెడ్డి గారు విజయం సాధించారు. సో ఇక్కడ నుంచి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు విజయం సాధించారు కాబట్టి ఇంకా కంప్లీట్ ఫోకస్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి పైనే ఉంటుంది. జగన్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్లో, సో వాటన్నిటిపైన కూడా రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్ పెడతారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దీని గురించి మీరేమంటారు? అంటే ఆ వార్తలో ఒక నిజం ఉంది. ఎవరైతే అన్యాక్రాంతం చేశారో, దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారో, దందాలు చేసి సంపాదించారో, వాళ్ళ మీద దృష్టి పెడతాడు రేవంత్ రెడ్డి, అందులో సందేహమే లేదు. ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దృష్టి పెడతాడు అనేది అపవాది. ఓకే, ఎందుకంటే అంత అవసరం కూడా లేదు ఆయనకి. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఆయనకు ప్రధాన శత్రువు ఏం కాదు. రెండవది, ఆయన ఇచ్చిన హామీలని నిలబెట్టుకోవటం, పరిపాలన సక్రమంగా తీసుకెళ్లే బాధ్యత రేవంత్ రెడ్డిది కదా. కాబట్టి ఆ దృష్టితో ఆలోచిస్తాడు. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, మిగిలిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు దాకా వాళ్ళు ప్రచారం ఎలా చేశారంటే, చంద్రబాబు నాయుడు గారు మనిషి రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అనే ఒక ప్రచారాన్ని తీసుకొచ్చారు. అది తప్పు, అది మొట్టమొదటి తప్పు. రెండోది ఏంటంటే, ఒకనాటి ఆయన సహచరుడు, ఆయనతో కలిసి ప్రయాణం చేశాడు 2009 నుంచి, అలాగే 2017 వరకు ఆయనతోటే, 18 వరకు ఆయనతోటే ప్రయాణం చేశాడు. కాబట్టి 9 సంవత్సరాల వాళ్ళ యొక్క స్నేహాన్ని అలాగే గురువుగా భావిస్తాడు. అట్లాగే ఏ రోజు కూడా పార్టీలోంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత కూడా మిగిలిన వాళ్ళలాగా, ప్రత్యేకంగా ఈయన కావచ్చు, సీతక్క గారు కావచ్చు, ఒక్క దుర్భాషలు ఆడకుండా, ఆయన ఒక మాట అనకుండా, పార్టీని నిందించకుండా వాళ్ళు వచ్చిన పార్టీలో వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కావాలని గతంలో వీళ్ళు లబ్ధి పొందారు. చంద్రబాబు నాయుడు గారు అనే భూచిని చూయించి 2018 అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం లబ్ధి పొందడం కూడా జరిగింది. తిరిగి అదే కార్డును ప్రయోగించాలని చూశారు. అది చంద్రబాబు నాయుడు గారి నిర్బంధం అనేది దీన్ని అధిగమించింది. ఓకే, వీళ్ళు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసినట్టయితే ఎలా ఉండేదో అయినా సరే, ఇట్లా ఎందుకంటే ఘోరంగానే ఉండేది, అందులో సందేహం ఏం లేదు. కానీ వీళ్ళు చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదు ముందు. ఇప్పుడు మీరు అన్న అంశానికి వస్తే, ఇది ఒక్కటే కాదు చెప్పాడు, అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల్ని, పేదవారి భూములను ఆక్రమించుకున్న వాళ్ళని మొత్తాన్ని బయటికి తీసుకొచ్చేసి మళ్ళీ ప్రభుత్వపరం చేస్తాను, ఎవరిని వదిలిపెట్టని చెప్పని చాలా విస్పష్టంగా చెప్పాడు రేవంత్ రెడ్డి గారు. రెండోది ఏంటంటే, వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, రేవంత్ రెడ్డి గారు అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధికారంలో కనుక ఉంటే ఇక్కడ అంతకుముందు కేసీఆర్ గారు చేసినటువంటి సహాయ సహకారాలు మనకు అందవు కదా అనే ఉద్దేశంతో ఉంటుంది తప్ప, వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష అయితే లేదు కదా వీళ్ళకి. ఎవరికి ఉండదు ఇక్కడ కక్ష? ఉండదు కదా. కాబట్టి అవన్నీ మనం కొట్టిపారేయాలి. నిజంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు అది సంబంధించినంత వరకు చక్కబెట్టుకోవడం జరిగింది. ఎవరిదైతే అన్యాయంగా సంపాదించిన ఆస్తులు ఉంటాయో, లేకపోతే ఆక్రమించుకున్న భూములు ఉంటాయో, వాటన్నిటి మీద చర్య తీసుకుంటారని, చర్య తీసుకుంటేనే ఈ తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డి గారిని కావచ్చు, కాంగ్రెస్ పార్టీని కావచ్చు నమ్ముతుంది అని చెప్పని కూడా నేను భావిస్తున్నాను. ఓకే, సో అంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి పైన కాకుండా ఇంతకుముందు ఎవరైతే రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టారో, సో ఎలా అంటే ఒక లిమిట్స్ని క్రాస్ చేసి ఆయన చాలా ఇబ్బంది పెట్టారు, అది అందరం కూడా మనం చూసాం. బెడ్రూమ్ దాకా వెళ్ళిపోయి పోలీసులు అక్కడి నుంచి ఆయన్ని తీసుకురావడం, అరెస్ట్ చేశారనడం, లేనిపోని కేసులు బనాయించడం, ఆ తప్పులు చేశారు ఈ తప్పులు చేశారని, వీటికి సంబంధించి కూడా ఆయన మళ్ళీ రివెంజ్ తీసుకునేటువంటి అవకాశం ఉంది అనుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి సౌజన్య గారు, కింద పడ్డాం అనుకోండి మళ్ళీ లేస్తాం. అవును, లేవాలి కూడా. మనకి ఏదన్నా జబ్బు చేసింది అనుకోండి మందులతో నయం చేసుకుంటాం. ఏమండి, ఆర్థికంగా నష్టపోయాం అనుకోండి మళ్ళీ సంపాదించుకుంటాం. కానీ అవమానాన్ని ఎవరు మర్చిపోరు. మర్చిపోతే మనిషి కూడా కాదు. అది మర్చిపోలేము. మర్చిపోతే మనిషి కూడా కాదు అతను. కాబట్టి తనకు జరిగిన అవమానాలని అతను ఎందుకు మర్చిపోడు? దానికి అవకాశం వస్తే, అంటే కావాలని దాని మీద దృష్టి పెట్టకపోయినా అవకాశం వస్తే ఆయన అవమానం చేసిన వాళ్ళందరినీ ఎవరిని వదిలిపెట్టాడు? అది బహిరంగంగానే చెప్పాడుగా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆయన ఎదుర్కొన్న అవమానాలు కావచ్చు, ఆయన్ని నిందించిన విధానాలు కావచ్చు, దాంట్లో ఆయన పాత్ర ఎంత ఉందా లేదా అని తీసి పక్కన పడేస్తే, ఆ జరిగిన అవమానాన్ని మర్చిపోకుండా అవకాశం ఉంటే
ఇప్పుడు ఆయన ముందే చెబుతాను అన్నాడు కదా, ఆయన ఎక్కడ ఫామ్ హౌస్లో కాదు ఏ ఊళ్ళోనో వదిలిపెట్టను, చేసిన అక్రమాలన్నీ బయటికి తీస్తానని అంటున్నాడు కదా. రేపు పొద్దున ఏమంటారంటే చూసారా కక్ష సాధింపు అనుకుంటారు. వాస్తవంగా కనుక తప్పులు జరిగితే అక్కడ దానికి శిక్ష బలాలు ఇస్తుందే కదా, ఆ విధంగా పయనిస్తాడని నేను భావిస్తున్నానే తప్ప వ్యక్తిగతంగా ఆ తమిళనాడులాగా లేకపోతే వీళ్ళు చేసినలాగా ఆ విధంగా వెళ్తాడని అయితే నేనైతే భావించట్లేదు. ఎందుకంటే అతనికి చాలా భవిష్యత్తు ఉంది, ఇంకా యువకుడే కాబట్టి ఆయన రాజకీయ భవిష్యత్తు చాలా ఉంది కాబట్టి ఈ ఒక 5 సంవత్సరాలతో దాన్ని సమాధి కట్టుకుంటాడని అయితే నేను భావించట్లేదు. ఓకే. సో మరి అలాగే జగన్ ఆస్తులన్నీ కూడా మ్యాక్సిమం హైదరాబాద్లో ఉన్నాయని టాక్ వినిపిస్తోంది, అది ఎంతవరకు వాస్తవం? ఒకవేళ అలా ఉన్నట్లయితే అనుకూలంగా ఉండమని జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డిని అడిగేటువంటి అవకాశం ఉందా? ఉండొచ్చు, రాజకీయ పార్టీలు ఈ సహజమే. అవును, అక్కడ ముఖ్యమంత్రి ఆయన, వీళ్ళ అవసరాలు వాళ్ళకుంటే వాళ్ళ అవసరాలకు వెళ్ళకుండొచ్చు, దాన్ని అడగవచ్చు. మరి దాన్ని సానుకూలంగా స్పందిస్తారా లేకపోతే అక్రమాలుగా జరిగినాయి నా రాష్ట్రం ముఖ్యం మీరు చేసిన తప్పు అని చెప్పని దాని మీద చర్యలు తీసుకుంటారనేది రేవంత్ రెడ్డి గారి యొక్క వివేకం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఆయన గురించి మీకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి ఎలా ఆయన బిహేవ్ చేసేటువంటి అవకాశం ఉంది అంటారు జగన్మోహన్ రెడ్డి విషయాలు? అవమానం చేసిన వాళ్ళని వదిలిపెట్టడు, చట్ట పరిధి అతిక్రమించిన వాళ్ళని వదిలిపెట్టడం అనేది నా ఉద్దేశం రేవంత్ రెడ్డి గారు. సో అంటే జగన్మోహన్ రెడ్డిపై కేసులు కూడా ఉన్నాయి, అందులోనూ 3041 సార్లు వాయిదా పడిన కేసు అది. సో దాంట్లో ఈయన రాగానే త్వరితగతంగా తీర్పు ఏమన్నా వెలువరించేటువంటి అవకాశం ఉందని అనుకోవచ్చు. అది సిబిఐ వాళ్ళు అంటే కేంద్రం చేతుల్లో ఉంది. ఓకే, ఇక్కడ ఈ మంత్రి గారు ఈ ముఖ్యమంత్రి గారి పరిధిలో లేదు కదా అది. ఇక్కడ ఏదన్నా ఆయన మీద ఏదైనా అభియోగాలు ఉండి దాని మీద విచారణ చేయాలంటే మాత్రం నిస్సందేహం చేస్తాడు. ఓకే, ఇప్పుడు ఆస్తులు ఉన్నాయన్నారు, ఉండయి, ఆస్తులు లేవని అనట్లేదు. అధిక భాగం ఇక్కడ ఉండయని అయితే నేను భావించట్లేదు. ఆయనకి అన్ని చోట్ల ఉన్నాయి, కర్ణాటకలో ఉండయి, ఇక్కడ ఉండయి, ఆంధ్రాలో కూడా విస్తారంగానే ఉన్నాయి కాబట్టి లేవని నేను అనట్లేదు. కానీ దానికే ప్రత్యేకంగా ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాడు ఆక్రమించుకున్నాడు అనుకోండి చర్య తీసుకుంటాడు, బలవంతంగా మీ దగ్గర నా దగ్గర పొలాల్లో అక్కున్నా అనుకోండి చర్య తీసుకుంటాడు, లేదంటే ప్రభుత్వ యొక్క భూముల్ని ఇక్కడ కేసీఆర్ గారి సహకారంతోటో లేకపోతే గతంలో తన తండ్రి సహకారంతోటో వాటిని కనుక ఆక్రమించుకున్నాడు అనుకోండి వాటి మీద చర్య తీసుకుంటారు. అంతేగాని వాళ్ళ ఆస్తులు ఉన్నందువల్ల ఇతనికి వచ్చిన నష్టం లేదు, వాళ్ళ వ్యాపారాలు ఉన్న వాళ్ళు వీళ్ళకి వచ్చిన నష్టం అయితే ఏమి లేదు కదా. వ్యాపారాలు ఉంటే ఇంకా రాష్ట్రానికి ఆదాయమే పెరిగింది కదా. అలాంటి పిచ్చి పని చేస్తాడని ఆయన చేసినట్టు విధ్వంసంతో మొదలు పెడతాడని నేనైతే భావించట్లేదు. మొన్నే అన్నాడు ఆయన, గెలిచినాడు రాజు కాదు ఓడినాడు బానిస కాదు అని. ఒక్క మాట జరిగితే అతనిలో పరిణితి ఉందని చెప్పడానికి అంటే అతను రాజకీయ భవిష్యత్తు ఇంకో 30-40 సంవత్సరాలకు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. మిగిలిన వాళ్ళలాగా అంటే ఎన్నికల్లో ప్రచారంలో ఉపయోగించుకున్నారు దాన్ని, అంటే అలాంటి పని చేస్తాడని అయితే మాత్రం నేనైతే భావించట్లేదు. అయినా రేవంత్ రెడ్డి గారు ఎంత తెలివితేటలతో మాట్లాడతారు, ఎంత సమస్ఫూర్తితో మాట్లాడతారో అని అందరికీ తెలిసిందే. మరి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఎలా ఆయన రియాక్ట్ అవుతారు, ఎలా ప్రవర్తిస్తారు అనేది కొన్ని రోజుల్లో వేచి చూద్దామండి ఏం చేస్తారు ఏంటి అనేది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అస్ అంకమ్. థ్యాంక్ యూ.